Friends, welcome to my channel Ratnachan Sripathi Visual Arts. ఈ రోజు నేను ఎగ్స్ తోటి ఎగ్ పొడం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మూకుల్లో ఆయిల్ తీసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నది ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. దీంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలియబెట్టుకోవాలండి. ఇదేంటంటే మనకి వితిన్ 5 మినిట్స్లో అట్లా అయిపోతుంది అన్నమాట ఈ రెసిపీ. ఆనియన్ బాగా వేగిన తర్వాత అండి నేను 3 ఎగ్స్ ఇందులో వేసానన్నమాట. ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంత కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్. సాల్ట్ మనము తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తాన్ని ఒకసారి కలియబెట్టుకోవాలి. ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి, అలాగే కాసింత గరం మసాలా పౌడర్ అన్నది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్లీ మనకు కావాల్సిన ఎగ్ పొడం అన్నది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.